This program is sponsored by Thrill City Hyderabad. నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని తీర్మానం. మేడ్చల్ జిల్లాలో దారుణం. 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం. లడ్డూ వివాదంపై స్పందించిన మంత్రి రవీంద్ర. అనుమతులిచ్చిన గత ప్రభుత్వంపై మంత్రి ఫైర్. మిర్యాలగూడలో ఐఏఎస్ యాప్ కలకలం. డబ్బుల ఆశ చూపి మోసం చేస్తున్న దుండగులు. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలతో పాటు వాటిని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిరక్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పగించింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్పై 169 మంది అధికారులను, 940 మంది పొరుగు సేవల సిబ్బందిని హైడ్రాలో నియమించడానికి ఆమోదం తెలిపింది. ఇతర శాఖల మాదిరిగా దీనికి అధికారాల్లో పూర్తి స్వేచ్ఛను కల్పించింది. గతంలో మున్సిపాలిటీలు వివిధ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలను హైడ్రాకు అప్పగించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 అర్బన్ స్థానిక సంస్థలతో పాటు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో చేర్చిన 51 పంచాయతీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్ కి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్ కి ఈ హైడ్రా అనేది చెరువులు, కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, రిజర్వాయర్లు, నాలాలు వీటన్నిటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో, ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో ఇరవై 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద హైడ్రాకి వర్క్ హైడ్రాలో వర్క్ చేసే విధంగా
ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఏదైతే ట్రిపుల్ ఆర్ ఉందో, ఈ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని, అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. నిన్న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు జరిగింది. నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు. కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాపరెడ్డి పేరును, కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ సంస్థకు మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ పార్క్ కోసం 72 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో పారిశ్రామిక పార్కుకు 58 ఎకరాలు మంత్రివర్గం కేటాయించింది. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ఫైర్ స్టేషన్కు 34 మంది సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతిచ్చింది. కొత్తగా ఏర్పాటైన హైడ్రాకు ఇన్ని అనుమతులు లభించాయి. శ్రీశైలం ఏడవ కాలువ సొరంగ మార్గం SLBC ప్రాజెక్టుపై సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రాజెక్టుకు పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తామని బట్టి తెలిపారు. నెలకు 400 మీటర్ల చొప్పున సొరంగం తవ్వితే 14 కోట్ల నిధులు అవసరమవుతాయని అన్నారు. 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం ఉందని చెప్పారు. 2 సంవత్సరాలు క్యాలెండర్ నిర్ణయించుకుని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సైబర్ మోసం కలకలం రేపుతుంది. IAS యాప్ ద్వారా లక్షలు సంపాదించవచ్చని కొందరు కేటుగాళ్లు అమాయకులను బురడి కొట్టించారు. రీల్స్ కి లైక్ చేస్తే చాలు డబ్బులు వస్తాయని ఆశ చూపించి ముందుగా డిపాజిట్ చేయించి మోసం చేస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
తిరుపతి లడ్డు వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. కోట్లాది మంది మహాప్రసాదంగా స్వీకరించే ప్రసాదంలో నాణ్యత పట్టించుకొని మాజీ సీఎం జగన్ చేయరని అపచారం చేశారని ఆయన అన్నారు. కల్తీ నెయ్యి వినియోగించడానికి అనుమతి ఇచ్చిన జగన్ నేడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రపంచంలోనే వార్కిన్ సిటీతో పాటు పాటుపడుతున్న తిరుపతి దేవాలయాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని విమర్శించారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాల్లో వాడే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని కల్తీ చేసి ఆ కల్తీలో కూడా అతి జంతు కొవ్వుని వాడారని ల్యాబ్ రిపోర్ట్స్ రావడం, ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ అపవిత్ర కార్యక్రమాన్ని ముక్త కంఠంతో ఒక రకంగా రోధిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆ కలియుగదయం వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్రం చేసినటువంటి వ్యక్తులకి ఇవాళ అనేక వేల మందికి వెంకటేశ్వర స్వామి అంటే అని లక్షల మంది కోట్ల మందికి వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్, ఒక పవిత్రమైనటువంటి భావం. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమం ఇవాళ యావత్ ప్రపంచాన్ని కలిసివేస్తా ఉంది. ఇంకా చాలా బాధగా లార్డ్ అంటే పందికి సంబంధించినటువంటి కొవ్వు, ఆ కొవ్వు దీంట్లో కలిసిందనేది క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి మనం గర్వంగా చెప్పుకుంటాం, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత పోటీ పడుతున్నటువంటి దేవాలయం ప్రపంచంలోనే ఇది. అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని అపవిత్రం చేయటానికి గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు, కులాల మతాలకు అతీతంగా ఖండిస్తూ ఉన్నారు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కప్పిపుచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత 5 సంవత్సరాల్లో అపవిత్ర కార్యక్రమాన్ని మీరు చేసి ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు చేసిన కార్యక్రమాలు తెలియదు ఈ రాష్ట్రంలో? రాములు వారి తల తీసేస్తే ఆ రోజున ఖండించినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా? పవిత్రమైనటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని తగలబెడితే ఆ రోజున మీరు దాన్ని ఏం మాట్లాడారు? దుర్గగుడిలో సింహాలు పోతే దానికి ఏం మాట్లాడారు? మీ నాయకులు ఏం మాట్లాడారు? హనుమంతుడు చేయి విరిగిపోతే ఏమవుతుంది? పింక్ డైమండ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెట్టుకున్నారని మాట్లాడారు. ఏబీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ అప్ ఫ్రంట్ న్యూస్.